కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కల్పేస్తానన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రైతులకు సమస్యలు లేకుండా మెరుగైన విధానాన్ని తెస్తామని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం అంతకంటే మంచి రైతులకు సమస్యలు లేకుండా భూమి యాజమాన్యానికి సంబంధించి ఎటువంటి హక్కు పత్రాలు కావచ్చు యాజమాన్య పత్రాల పరంగా ఇక్కడ ఇబ్బందులు లేకుండా ఉండే నూతనమైనటువంటి విధానాన్ని తీసుకొస్తాం కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలిపేస్తామనడం ద్వారా బీఆర్ఎస్ బీజేపీ బంధం మరోసారి తేటతెల్లమైందన్నారు ఎమ్మెల్యే సీతక్క ఏం పాపం చేసిందని కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలుపుతారని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు సీతక్క కేసీఆర్ గారు కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలంటున్నారు ఏం తప్పు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలపాలి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఇద్దరు లక్ష్యం కాంగ్రెస్ లేకుండా చేయడమే అనేది మరొకసారి ఈ రోజు కేసీఆర్ గారు వచ్చి బయటికి వచ్చి మాట్లాడిన తీరు స్పష్టమైతా ఉంది ధరణి మూలంగా ఎంతమంది జీవితాలు ఎంతమంది రైతుల ఇబ్బందులు ఏమునే ఒక్కసారి కిందికి వచ్చి చూడాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళ కేసీఆర్ గారు